ఈరోజు పొద్దున జరిగిన ఘటన విశాఖపట్నం అవుట్స్కర్ట్స్ లో వెరీ అన్ఫార్చునేట్. దిస్ ఇస్ దట్ ఎల్జీ పాలిమర్స్, దాంట్లో ఒక దేర్ వాజ్ అ గ్యాస్ లీక్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఈ ఆర్ఆర్ వెంకటపురం విలేజ్ లో ద గ్యాస్ ఇట్ లీక్డ్ అండ్ దట్ రిజల్టెడ్ ఇన్ స్ప్రెడ్ ఆఫ్ ద గ్యాస్ అండ్ చాలామందికి ఇరిటేషన్ వచ్చినాయి, తర్వాత బ్రెత్లెస్నెస్ కూడా చాలా వచ్చింది. ఇది ఒక 3:30 ప్రాంతంలో జరిగినాయి. వెంటనే 100కు ఫోన్ వచ్చినారు, అది డైల్ 100కి. సో పోలీస్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద రక్షక్ మొబైల్. రక్షక్ మొబైల్ ఒక 10 మినిట్స్లో అక్కడ చేరిపోయినారు. చేరి ఆ సిట్యువేషన్ దేవర్ ఏబుల్ టు సీ దాట్ అండ్ ఇమీడియట్లీ ఆయన అదే సిట్యువేషన్ చూసి ఆయన మిగతా వాళ్ళని అలర్ట్ చేశారు. అయితే మిగతా రక్షక్ వెహికల్స్, ఫైర్ సర్వీసెస్ దేవర్ రష్ దేర్ దెన్ వెహికల్లో దే హ్యాడ్ పిఏ సిస్టమ్, మైక్స్ వర్ దేర్, మైక్స్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా చేశారు. అనౌన్స్ చేసి అందరిని విలేజెస్ అపీల్ చేశారు టు కమ్ అవుట్ ఫ్రమ్ ద హౌజెస్. దెన్ పోలీస్ వైపు నుంచి కూడా ఆ క్యూఆర్టీ వాళ్ళ 2 టీంలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా రెస్పాండ్ చేసి అది రెస్పాండ్ అయినారు. 100108 అంబులెన్సెస్ కూడా రంగంలో దిగినారు. మన పోలీస్ బృందంలో కాకుండా కమిషనర్ పోలీస్ కూడా స్వయంగా 4:30, 4:40 కూడా ఆయన పర్సనల్లీ రీచ్ అయ్యి చాలామందిని ఎవాక్యువేట్ చేశారు. ఎక్కువ మంది దేవర్ ఫైండింగ్ బ్రీదింగ్ ప్రాబ్లం అన్నమాట. సో దేవర్ ఆల్ రష్ టు ద హాస్పిటల్ అండ్ దెన్ గివెన్ ట్రీట్మెంట్ ద హాస్పిటల్. సో ఫార్ ద క్యాజువల్టీస్ టోటలీ ఇన్ ద హాస్పిటల్ అబౌట్ 4 డెత్స్ అయింది. దేవర్ 2 బ్రాడ్ డెత్ అని అంటున్నారు. సో క్యాజువల్టీ రేట్ స్టాండ్స్ అట్ 8 సో ఫార్. ఇద్దరు ఏదో పడిపోయి, ఒక వెళ్ళు పడిపోయి ఇంకా ఒక ఏదో పడి ఇంజరీ అయింది. బట్ దెన్ దేవర్ అబౌట్ 4 ఆఫ్ దోస్ హూ సక్కమ్ టు ద వాట్ యు కాల్ ద ఎయిల్మెంట్ వైల్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 6 అదర్స్. సో టోటలీ 8 ఇప్పటి వరకు కేసెస్ కన్ఫర్మ్ అయింది క్యాజువల్టీ. ఇంకొక వైపు అక్కడే ఆ ఫ్యాక్టరీలో వితిన్ 5:30 ద సిట్యుయేషన్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్ బికాజ్ ఈ సబ్స్టెన్స్ని కంట్రోల్ చేయడం కోసం దేవ్ ఆల్సో క్విక్లీ ఇన్ఫ్యూజ్ ద న్యూట్రలైజర్స్ కూడా ఇన్ఫ్యూజ్ చేసి అది ఇట్ వాజ్ బ్రాట్ అండర్ కంట్రోల్. సో యాజ్ ఆఫ్ నౌ సిట్యుయేషన్ ఇస్ అండర్ కంట్రోల్. గాలిలో కూడా వాటర్ స్ప్రే చేసి, వాటర్ స్ప్రే ద్వారా వన్ ఆఫ్ ద యాంటీడోట్స్ ఫర్ దిస్ ఇస్ వాటర్. దోస్ హు ఆర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్ వన్ ఈస్ డౌజింగ్ విత్ వాటర్, డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్. సో దాట్ వాటర్ స్ప్రేయింగ్ ఇన్ ద విలేజెస్ ఆల్సో హ్యాస్ బీన్ డన్. యాక్చువల్లీ ఆ వెంకటాపురం విలేజ్, ఎంటైర్ విలేజ్ హెస్ బీన్ ఎవాక్యువేటెడ్. చాలా వరకు పోలీస్ బృందాలు కూడా దే హ్ బ్రోక్ ఓపెన్ ద డోర్స్ కూడా పగలు కొట్టి లోపల ఉండే వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా తొందరగా 6:37 లోపల వాళ్ళు కూడా చేరిపోయినారు అక్కడ. సో పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఇస్ వెరీ ఇట్స్ స్టేబుల్, సిట్యుయేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మన ఆనరబుల్ సీఎం గారు కూడా పొద్దున్న నుంచి హీ వాజ్ రివ్యూయింగ్ ఇట్ పరిస్థితి, మళ్ళీ రెస్పాన్స్, మళ్ళీ మెడికల్ నీడ్స్, మెడికల్ రెస్పాన్స్, వేరియస్ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ కేజీహెచ్. అబౌట్ 800 మెంబర్స్, మేబీ మోర్, వాళ్ళు ఇవాక్యువేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము. ప్రస్తుతం అబౌట్ 246 ఏదో ఉన్నాయని అంటున్నారు. మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారు. అండ్ అవుట్ ఆఫ్ దాట్ దేర్ అబౌట్ 20 ఆఫ్ దెమ్ ఆర్ ఓన్ వెంటిలేటర్ ఆక్సిజన్ అట్లా దే హావ్ బీన్ గివెన్ ఇన్ ద క్రిటికల్ వార్డ్.
So situation now is under control. Okay.